ప్రపంచం. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసండి, మనం సమ్మర్లో మొక్కలను ఎలా కాపాడుకోవాలి. ఎందుకంటే ఎండలు బాగా ఉన్నాయండి. ఇప్పుడు మనకి ఆల్రెడీ మార్చిలో వచ్చేసాము, అసలు ఫిబ్రవరి 15 నుండే స్టార్ట్ అయిపోయినాయండి ఎండలు. కాబట్టి మనము ఇప్పుడు ఈ ప్లాంట్స్ని చాలా జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి, ఎండ నుండి కాపాడాలి. అప్పుడే ఆకులు ఏమవుతున్నాయంటే ఇలా ఎండకి బ్లాక్ అయిపోతున్నాయి, తట్టుకోలేక చిగుర్లు మాడిపోతుంటాయి, ఫ్లవరింగ్ రాలిపోతుంది, ఫ్రూటింగ్ రాలిపోతుంది. వేర్ అండి డైరెక్ట్గా సన్ అనేది సాయిల్కి తగిలి ఆ వేర్ అనేది మాడిపోయి మొక్క చచ్చిపోతుందండి. అందుకని మనం కంపల్సరీగా ఈ వీడు మనం సమ్మర్లో మొక్కల్ని కాపాడుకోవాలి. ఏంటంటే దానికి ఎండ అనేది డైరెక్ట్గా సన్ రైజ్ తగలకుండా మనం కాపాడుకోవాలి మొక్కల్ని. నేనైతే చిన్న చిన్న మొక్కల్ని ఇలా ఉన్న వాటిని అయితేనేమో ఈ పాట్ టు పాట్ మెథడ్ అండి, పెద్ద పాట్లో వచ్చేసి ఇలాంటి చిన్న ప్లాంట్స్ని పెడతాను. ఆ నీడలో ఇవి సర్వైవ్ అవుతూ ఉంటాయి. ఒక రకంగా ఇది మళ్ళీ మల్చింగ్ లాగా కూడా పనిచేస్తుంది. అంటే పెద్ద మొక్కకి డైరెక్ట్ ఎండ తగలకుండా ఈ పాట్ కాపాడుతుంది, ఈ చిన్న మొక్కకి ఆ పెద్ద మొక్క యొక్క నీడ తగులుతుంది. నాకేంటంటే ఈ ప్లేస్లో లేకపోతే గోడ యొక్క నీడ అండి, గోడ నీడ అంటే సన్ వచ్చేటప్పుడు ఒక గోడ నీడ ఒక హాఫ్ డే అన్నా మనకి మొక్కలకి ఎండ రాకుండా ఉండాలి. అలాంటి గోడ నీడలోనన్నా మొక్కల పెద్ద పెద్ద మొక్కల నీడలోనన్నా మనం ఆ మొక్కల్ని కాపెట్టుకోవాలి. వాటరింగ్ కూడా అంటే చూసిచ్చుకోవాలి, సన్సెట్ సన్ రైజ్కి ముందు వాటరింగ్ కూడా ఇంపార్టెంట్ ఇవ్వడము. ఇంకొకటి ఏంటంటే అండి, మనము పాట్స్ పక్కన పెద్ద పెద్ద బకెట్లలో వాటర్ నింపి పెట్టడం కూడా ఒక మంచి టిప్ అండి. ఎందుకంటే ఆ సన్ రైజ్ ఏం చేస్తుంది అంటే ఆ వాటర్ని ఎవాపరేట్ చేసుకుంటుంది, ఆ వెదర్ అంతా మాయిశ్చరైజర్గా ఉండి మొక్కలు అనేవి చల్లదనం ఉంటుంది మొక్కలకి. అలా కూడా ఒక టిప్ తీసుకోవచ్చు. అంటే మనకి ఉన్న కన్వీనియంట్ని బట్టి మనకున్న ఇదాన్ని, లేకపోతే మల్చింగ్ అండి, పాత చీరలు ఉంటాయి, కాటన్ చీరలు, లేదా గోన సంచులు ఉంటాయి, వరి పొట్టు ఉంటుంది, ఎండిపోయిన ఆకులు, ఏదో విధంగా డైరెక్ట్గా మన మొక్కలకి సన్ అనేది తగలకూడదు. అలా చూసుకుంటేనే మనం ఈ మొక్కలు ఈ సమ్మర్లో మనం మొక్కల్ని కాపాడుకోగలుగుతాము, ఎక్కువ ఫ్లవరింగ్ తీసుకోగలుగుతాము, ఫ్రూటింగ్ కూడా తీసుకోగలుగుతాము. అదేవిధంగా ఎర్త్ వామ్స్ కూడా మనము వాటిని కూడా కాపాడుకోవాలండి. ఎందుకంటే ఎర్త్ వామ్స్ కూడా ఎండకి చచ్చిపోతాయి, ఎండ తగల. చూడండి, నేను మొక్కలకి ఇలా సైడ్కి మట్టి పైన ఇలా నేను ఎండు టాకులతో నేను కవర్ చేశానండి, మల్చింగ్ అంటారు దీన్ని. దీనివల్ల ఏమవుతుందంటే సన్ అనేది డైరెక్ట్గా సాయిల్కి టచ్ అవ్వదండి. ఇవి మన ఎండు టాకులు అనేవి ప్రొటెక్షన్గా ఉంటుంది సన్ తగలకుండా. ఎంటర్ చాలా వేడి ఉంటుందండి, దానివలన లోపల ఉన్న ఎర్త్ వామ్స్కి ఇబ్బంది. అదేవిధంగా వేరు కూడా డైరెక్ట్గా ఎండ తగలడం వల్ల అండి వేరు కూడా మాడిపోతుంది. అందువలన ఇలా నేను ఎండు టాకులతో, చూడండి ప్రతి పాట్లో కూడా నేను ఎండు టాకులతో ఇలా మల్చింగ్ చేసుకున్నాను. దీనివలన ఒక రకంగా వర్మి కంపోస్ట్ లాగా అయిపోతుందండి మన మొక్కలకి, వేరుకు ప్రొటెక్షన్గా ఉంటుంది. అదేవిధంగా మన ఎర్త్ వామ్స్కి కూడా డైరెక్ట్గా ఎండ తగలదు. చూడండి, నేను అన్ని పాట్స్లో అలాగే చేసుకున్నాను. చక్కగా మన గార్డెన్లో వచ్చిన ఎండు టాకులేనండి ఇవి. లేదు అంటే ఇలా గోనె సంచితో అండి, గోనె సంచులు ఉంటే కనుక ఇలా గోనె సంచితో ఉంటే ఇది ఇంకా మంచిదండి, బెటర్. ఎందుకంటే మనకి వాటర్ అనేది ఎక్కువ సేపు ఉంటుంది, అంటే తడిగా ఉండడం వలన ఎర్త్ వామ్స్కి మంచిదండి, మొక్కకి కూడా అండి. మనకి వాటర్ ఎక్కువసేపు ఉంటుంది. ఈ విధంగా చేసుకోవచ్చండి. లేదు అని అంటే కాటన్ శారీస్తో అయినా వరి పొట్టుతో అయినా ఏది మన కన్వీనియంట్గా ఉంటే దాంతో చేసుకోవచ్చండి. ఇంకొకటి ఏంటంటే అండి, నాకు ఇటు సైడు గోడకి మొక్కలకి అనేది డైరెక్ట్గా సన్ రైజ్ తగులుతుందండి. ఒక సైడ్ ఏమో నాకు వాల్స్ ఉన్నాయండి, 2 సైడ్స్, అందువలన ఆ మొక్కలకి ఏంటంటే సన్ రైజ్ అనేది ఆ గోడ నీడ ఉండడం వలన మొక్కలు చాలా బాగున్నాయి. బట్ ఇటు సైడ్ ఏంటంటే వాల్స్ లేకపోవడం వలన మన మొక్కలకి డైరెక్ట్గా 24 అవర్స్ ఎండనే ఉంటుంది. అందుకని అలా కూడా నేను కట్టించాను. వీలుంటే ఇలా కూడా షేడ్ నెట్ వేసుకోవచ్చండి. ఉన్నంతలో మన మొక్కల్ని ఎలా విధంగా కాపాడుకోవడమే మనకి ముఖ్యమండి. ఈ వీడియోలో ఇంతేనండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.